శ్రోతలకు నమస్కారం. మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం వారు సమర్పించు సరదాగా కాసేపు. మనం చాలామంది షోరూమ్లు కలుపుతాం, అలాగే రోడ్డు పక్కన అంగళ్ళలో కూరలు కొనుక్కుంటాం, పువ్వులు కూరలు. షోరూముల్లో వాడు వాటలు, జిఎస్టీలు, ట్యాక్సులు వేసి బాధ వదిలిపెట్టినా కిమ్మనకుండా వాడిచ్చే ఏసీ సర్వీసులకు నోరు మూసుకుని అన్ని ట్యాక్సులు కట్టేసి వస్తాం. అదే రోడ్డు పక్కన కిలో 25 రూపాయలు చెప్తే 15కి ఇస్తావా, 10 రూపాయలకి ఇస్తావా అని బేరాలాడతాం. ఎందుకని, షోరూమ్ వాడి దగ్గర బేరం ఆడితే చీపోరా అవతలు కానీ బయట దోసేస్తారు. కానీ వీళ్ళు, అయ్యో ఏముందమ్మా, ఓ 5 రూపాయలు తగ్గిస్తాం, దాన్నే ఉంది, ఓ 10 రూపాయలు మిగులుతాయి మాకు, ఇట్లా మాట్లాడి బతిమాలి తీసుకోమని చెప్తారు. అదే షోరూమ్ వాడు తీసుకుంటూ తీసుకోవాలి, లేకపోతే అది ఫిక్స్డ్ ప్రైస్ కాన్సెప్ట్ అని బోర్డు చూపిస్తాడు. నోడితో కూడా చెప్పడు, బోర్డు చూపిస్తాడు ఫిక్స్డ్ ప్రైస్, నో ఆర్గ్యుమెంట్స్, నో బార్గెయిన్స్ అని. మీరు నిజంగా బార్గెయిన్ చేయదలుచుకుంటే, నిజంగా అందులోనే కోట్లు మిగిలి చేస్తాం అనుకుంటే, అది కొంచెం ఫూలిష్నెస్గా అనిపించదండి. వాళ్ళు రోజంతా కష్టపడి, ఒక రైతు రోజంతా కష్టపడి 6 నెలలు 3 నెలలు కష్టపడితే ఒక పంట వస్తుంది. సగం దళారీతనం వల్ల వాళ్ళకి సరైన గిట్టుబాటు ధరే రాదు చాలాసార్లు. ప్రభుత్వాలు ఎంత ప్రయత్నించినా ఈ మధ్యవర్తులు దళారీలు తినేస్తారు. ఇన్నీ చేసి పాపం ఈ రోడ్ సైడ్ అమ్ముకునే వాళ్ళు కానీ, రైతు బజార్లో అమ్ముకునే వాళ్ళు కానీ చాలా కష్టపడి సరుకు కొనుక్కుంటారు. చాలామంది ఇళ్లలో పెళ్ళా నగలు తాకట్టు పెట్టి, పుస్తలు తాకట్టు పెట్టి డబ్బులతో తీసుకొచ్చి వాళ్ళ సరుకు బళ్ళ మీద వేసుకొని అమ్ముతారు. కానీ మనం ఏం చేస్తాం, అక్కడికి వెళ్ళి 10 రూపాయలకి 5 రూపాయలకి గేస్తాం, బేరం ఆడతాం, గీచి గీచి బేరం ఆడతాం. ఇది ఎంతవరకు సమంజసం? బేరం ఆడకుండా సీదా వాళ్ళు చెప్పిన రేటుకు కొనేమని నేను అన్నా, ఏమన్నా తగ్గచ్చా? ఒక మాట అడగండి, తప్పలేదు. సహజంగా మన మధ్యతరగతి మనస్తత్వాల్లో చాలామంది అడిగే మాట అది, 2 రూపాయలు తగ్గుతుందా, 3 రూపాయలు తగ్గుతుందా, అడగండి, నో ప్రాబ్లం. కానీ చెడగొట్టుకొని ఇవన్నీ అవసరమా? 5 రూపాయల్లో మీకు మిగిలేదంతా, కానీ అవతల వ్యక్తికి 5 రూపాయలు చాలా ఎక్కువ. ఎందుకంటే చిన్న జీతంతో బతికే కుటుంబం. అలా ఎందుకు ఆలోచించాం? హోటల్కి వెళ్ళి వేలకు వేలు తగలేస్తాం, షోరూములకి వెళ్ళి వేలకు వేలు తగలేస్తాం, మామూలు సినిమా థియేటర్లో 100 రూపాయలు ఉండే టికెట్ని 250 రూపాయలు పెట్టి ఐమాక్స్ ఐనాక్స్ అనుకుంటూ వెళ్ళి కొనుక్కొని చూస్తాం. అప్పుడంతా గుర్తుకు రాని దుబారా కానీ, లేకపోతే ఎక్కువ ఖర్చు ఉన్న విషయం కానీ ఆలోచన, ఇలాంటి చిన్న చిన్న అంగళ్ళు, చిన్న చిన్న గంపలు పెట్టుకుని పాపం పొట్టపోసుకునే వాళ్ళని చూస్తే ఎందుకు వస్తుందండి? తప్పు, అది చాలా తప్పుడు ఆలోచన అనిపిస్తుంది. అంటే అందరం చేస్తున్నాం అని కాదు, కానీ కొందరం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే నేను తరచూ గమనిస్తాను, నాకున్న అలవాటు ఏంటంటే ఈ చిన్న అంగళ్ళ దగ్గరికి వెళ్ళి, రోడ్డు పక్కన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సహజంగా కొంటాను. ఎందుకంటే వాళ్ళ ఈ షోరూమ్ల వాళ్ళ దగ్గర ఎవరు కాపాడుతారు, వాళ్ళకి ఎవరు చేస్తారు? అంటే నేను ఇచ్చే 100 రూపాయలతో వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నడుస్తుందా అంటే చే అది అబద్ధం. కాకపోతే నా వంతు సహాయం, పైగా నిజం చెప్పొద్దు, ఈ షోరూముల్లో దొరికే, ఈ హాప్కామ్స్లో వాటిల్లో దొరికే ప్యాకేజ్డ్ ఫుడ్ కంటే అలా బళ్ళల మీద, రైతు మార్కెట్లోనూ వాటిల్లో దొరికే ఫుడ్ చాలా న్యాచురల్గా ఫ్రెష్గా దొరుకుతుంది, కూరలు కానీ, పళ్ళు కానీ, పూలు కానీ. కాబట్టి దయచేసి అలాంటి వాళ్ళని ప్రోత్సహిద్దాం, లోకల్గా మన వ్యాపారాలని పెంచుకునే ప్రయత్నం చేద్దాం. కాంటబట్ అంటే షాపులకు వెళ్తాం, తెచ్చుకుంటాం, అది వేరే విషయం. కానీ పాపం వీళ్ళని ఎవరు పోషిస్తారు? ఏదో మన వంతు సహాయం, మనం కొనుక్కునే 100 రూపాయలు ఇక్కడ ఖర్చు పెట్టేది, అక్కడ ఖర్చు పెడదాం. మహా అయితే 5-10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామండి, పర్వాలేదు, మనమంతా సహాయం అనుకుందాం. వారం వారం చారిటీ చేయమంటారా అంటే డైరెక్ట్గా చేయక్కర్లా, ఎలా చేసినా కూడా అదే చెత్త చారిటీ. ప్రయత్నిద్దామా? చాలా చిన్న విషయం, అమలు పరిస్తే చాలా తేలికైన విషయం కూడా. అందుకని వెంటనే అమలు పరిచే ప్రయత్నం చేయాలి. మీరు అమలు పరిచి
దీని పర్యవసానం ఎలా ఉందో, మీకు ఎంత హ్యాపీనెస్ ఇచ్చిందో ఆ ఒక్క పని చేయటం వల్ల మాకు తప్పకుండా తెలియజేయండి.